Ah, dino. Papakka. Idi kadara aagale. Idi kadara aagale. Sir, illa antnaren sir. ನಾ ತೋರೋ ಓದ್ ಗೆಲ್ಲು ಅಲ್ಲೇ ಇರ್ಬ ಚಾನಲ್ ಸರಿ ಸರ್ಲಿ ಏನೇನೋ ಅನ್ಕುಂಟಾ ಅಲ್ಲಿ ಜರುಗುತ್ತಾಯೇ ಏಮಿಟಿ వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఫ్యామిలీ. ఇవాళ వచ్చేసి ఏంటంటే ఫుడ్ కాంపిటీషన్ అనమాట. అమల్ వర్సెస్ సతీ వర్సెస్ బబ్బు. ఏంద్రా ఓవరు తింటారు? నేనే తింటా. వాడు ఓరా బచ్చా నేనే తింటాను. ఓరా బచ్చా నేనే తింటాను. ఓడిపోతాడు. ఇంకా ఫుడ్ అయితే అంత తయారైతుంది. సో ఇటు వచ్చేసి నేను చూపిస్తా. అయ్యో అవుతున్నాయి, ఇవన్నీ రెండు చీకులు ఉన్నాయి, అవి అవుతున్నాయి, ఆల్మోస్ట్ రెడీ అవుతుంది. సో వెయిట్ చేసాం. సో గైడ్స్ షాప్ విలేజ్ అనమాట. అంటే మీకు కాంపిటీషన్ పెడుతుంటే ఎట్లా అనిపిస్తుంది? అంటే వీళ్ళు పిచ్చోలు వచ్చారు అనుకుంటారా? అంటే ఇద్దరు పిచ్చోళ్ళు ఉన్నారా? అంటే వీళ్ళు అంటే అనాథ పిల్లలు వీళ్ళు. అయితే సతి అంటే సత్య ఇద్దామండి. నేను కూడా సత్య. నాకెవ్వరొద్దు, నాకెవ్వరు అవసరం లేదు. నా బతికేదో నేను బతుకుతా, నా బాటికి నేను ఉంటా, నాకు నేను తింటా పంట, జీవితాంతం సింగిల్ గానే ఉంటాను. సతి తింటాడా బబ్బు తింటాడా అనేది మనం కాంపిటీషన్ లో చూసాం. ఇప్పుడు దీంట్లో ట్విస్ట్ ఏంటంటే ఎవరైతే ఓడిపోతారో వాళ్ళే బిల్ కడతారు. ఫైనల్లీ ఇద్దరైతే వచ్చేసారు, అమల్ వర్సెస్ సత్తి వర్సెస్ బబ్బు. బబ్బు ఇవాళ స్నానం చేయలే వాసన వస్తుంది. ఒరే నేను నీకేం అపకారం చేశాను రా, నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు. సో గైస్ ఫైనల్లీ అయితే వచ్చేసింది స్పెషల్ అనమాట. సో స్పెషల్ వచ్చింది, ఫస్ట్ అవి నోట్లో నీళ్ళు వచ్చింది. రుకో జరా సబర్ గురు. సో స్పెషల్ అయితే మన అరే ఆగురి నా మీద కొంచెం కూడా పడ్డది అంటే కథం. నేను లేచిపోవాలా? నాకు టెన్షన్ అవుతుంది. వీళ్ళు మధ్యలో చూసాను. 3-2-1 అంట. ఆగురా ఇంకా త్రీ టూ ఏది షీక్ ఎవరు ఓడిదిరా? త్రీ టూ వన్ స్టార్ట్ స్టార్ట్. అరే జల్లిరా ఆగురా, అరే చట్నీ పెట్టుకొని తింటున్నావు ఇద్దరు. అరే తిను, అరే వాడు చూడరా ఇట్లా తినేస్తుండు. అరే నువ్వు జల్లి తినరా. అరే బొక్కన రెడీ చేసేసి జల్లి 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 గుంజురా గుంజురా గుంజురా. అరే మాంది రెండు అయినాయిరా జల్లి తిను. అరే మూడు అయిపోతున్నాయిరా అంది. వీనికి ఎక్కువ పెట్టి రాయింది జల్లి జల్లి తినరా పోయి జల్లి తిను. అరే నాదెందుకు రా. నాడు జల్లి జల్లి తిందురా జల్లి అని. నువ్వు తినబోటు చూడు, నువ్వు తినబోటు. అరే వాందెందుకు గుంజుకుంటున్నావు? పట్టుకోరా జల్లి జల్లి తిను. సార్ ఇలా అంటున్నారేంటి సార్? సత్య తిను తిను. తిను. అదే ఎక్స్ప్రెషన్ చూడవాలి. అరే ఆగురా ఏమన్నా అయిపోగల మెల్ల తినురు రా.
పిల్లలు తినురా నాకు టెన్షన్. ఆ బట్టలు అరే ఆగు వాళ్ళు కక్కే గల ఆగు. రెండు తినే సతీ, రెండు బట్టలు రెండు తీసుకో. తింటున్నావు అన్ని. ఇది కదరా ఆకలే, ఇది కదరా ఆకలే. సత్య చెంట చెంట అయిపోయి గాలి గాలి ఊపురువా. అరే మన అట్ట తీసుకొని ఊపురువా. అరే సత్య చల్లి తినే సత్య. ఫైనల్ గా సత్య అయితే గెలిచిండు. ఇది కేవలం పొగరు, కొన్ని ఏరియాల్లో దీన్నే బల్బ్ అని కూడా అంటారు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? ఇడ లెక్క పెట్టుకో. ఇగో ఇగో ఇడ పెట్టు. 1 2 3 4 5 6 7 8 9. ఇడ బబ్బు అంది. 1 2 3 4 5 6 7 9 ఉన్నాయి సత్యవి. నేను తిన్నది ఇడ పెట్టేసిన. మీ చేతిలో ఒకటి ఉంది ఇంకా. సో ఫైనల్లీ బబ్బు అయితే ఓడిపోయిండు, సతీ గెలిచిండు. ఏం చేసినా ఇక్కడ రాను. ఏమని చేసినావా రేపు? ఏమని చేసినావా? ఏమన్నా అంటే చీటింగ్ అనిపించిందా? నేను మీ దగ్గర ఒకటి తిన్నా, మీ దగ్గర ఒకటి తిన్నా. ఆ తిన్నే ఇన్నే ఉన్నాయి. ఇంకా బబ్బు గారి దాంట్లో యాడ్ చేసి కింద ఒకటి వాడేసిండు, నాకొకటి ఇచ్చి ఈక్వల్ వచ్చినాయి. సో సతీ గెలిచిండు. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా? ఏమిటి గాయ చూసిరు కదా, టు బి ఫ్రాంక్ గా చెప్తున్నా, సత్య గెలిచిండు. సో ఇప్పుడు బిల్ ఏందంటే బబ్బు కడతాడు. సో చూడు రీ దీనికి, మా జోబులో పైసలు లేవు అన్న, నువ్వైతే వదలొద్దు. ఏమన్నా కానీ నువ్వైతే వదలొద్దు. ఏం చెప్పేవరా? సో గైజ్ నెక్స్ట్ ఇంకో గేమ్ అనేది వస్తుంది. సో అది చూడండి, అది కూడా ఒక నెక్స్ట్ లెవెల్ ఉంటది అనుకోరి. అప్పుడు మళ్ళీ కాంపిటీషన్ అంటే బాబు గెలవని ఇంకా అయితే నాతో పెద్ద మాట అన్నాడు సరాడు. సో గైజ్ ఫైనల్ అయితే బబ్బు ఓడిపోయిండు, సతీ గెలిచిండు. సో సతీ గురించి ఒక క్లాప్ అండ్ కొట్టురు అందరు. ఆడియన్స్ ఆడియన్స్ కూడా ఉన్నారు అలా చూపించి. అవు ఆడ ఇంకా అటు అటు జరుగు. అవు అందరు చూస్తురు. ఇటువైటు బిల్ కట్టే. ఇప్పుడు మజా వస్తుంది, ఇప్పుడు మజా వస్తుంది అని పట్టుకోను. ఊరుకోరు అందరు. లేదు ఊర్లేదు నడు. బిల్కి పైసలు లేకుండా గిన్నెలు దొంగతా అంటుండు బాబు. ఏమిటండి మీరు మాట్లాడేది? నడు మనం ఉరుకుదాం నడు. వాళ్ళు పట్టుకో అన్నాను. బిల్లు కట్టుదా అంతే. ఇవి పట్టుకోనా అడుగుతా కడిగి. అదే కావాలా మాకు. మోసం చీటింగ్ చేసి మళ్ళీ నాతోనే బిల్ పైసలు కట్టలేక ప్లేట్లు అడుగుతుండు బాబు. ఏం పరిస్థితి వచ్చింది బాబుకి ప్లేట్లు అడుగుతుండు? ఇంట్లో అట్లుంటది మనతోని ముచ్చట.